पूर्ण पूर्णमानस्य तु आराधिं पाषा पूर्तिग पूजिन पहाषा ने पूर्तिगा मारा नीयाषा मोकाल पै आराधिं पाषा ప్రభునందు ప్రేమైనటువంటి అడుగుడి మీకు ఇవ్వబడిన ప్రేక్షకులకు యేసుక్రీస్తునామం పేరుట వందనాలు ఈ దినమందు దేవుడు మన హృదయాలకు మాట్లాడినట్లు పరిశుద్ధ గ్రంథము నుండి మత్స్సు వార్త తొమ్మిదవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనాన్ని చదువుకుందాం స్థలమీయుడి ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పగా వారాయనను అపహసించిరి చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయినటువంటి యేసు ప్రభువ మీ ఘనమైనటువంటి నామాన్ని కీర్తిస్తూ ఉన్నాను పరలోకములో ఉన్న మా ప్రియ పరలోకం తండ్రి మీ ప్రియకుమారుడిని యేషు క్రీస్తు నామమున ఈ లేఖన భాగాన్ని నాకును వినుచున్న యావన్ మందికి దీవించి మీరు మహిమందమని క్రీస్తు ప్రభు నామం పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ చదవబడినటువంటి ఈ లేఖన భాగాన్ని అనేక పర్యాయాలు మీరు చదివి ఉంటారు అనేక సందర్భాలలో విని ఉంటారు యాయీరు అనబడినటువంటి ఒక మనుషుడు ఈయన సమాజ మందిరపు అధికారి యేసుక్రీస్తు వారిని సమీపించి తనకు ఒక్కతయి ఉన్నటువంటి తన కుమార్తె సావు బ్రతుకుల్లో ఉన్నది ఆ పాపును కనికరించాలని బ్రతికించాలని యేసుక్రీస్తువారిని ప్రాధేయపడ్డాడు అయితే యేసుక్రీస్తువారు ఆ అధికారి మానవి విని ఆయనతో పాటు వెళ్ళి ఆ కుమార్తెను బ్రతికించడానికి ప్రయాణమైనప్పుడు ఆయనను పోలి ఇంకా సమస్యలు కలిగిన వారు దారిలో మార్గం ఆయనకి తారసపడగా వారిని స్వస్థపరచుచు వెళ్ళుచున్నంతలో ఆ అధికారి ఇంటిలో నుండి వచ్చారు ఆ పనివారు రాగానే ఆయనను చూచి అయ్యా బోధకుడిని బాధపరచవద్దు ఎందుకనగా చిన్నది చనిపోయినది అని చెప్పారు అయ్యో ఆ చిన్నది చనిపోయినది అన్న మాట విన్న వెంటనే ఆ తండ్రి యొక్క గుండెలు అవిసిపోయాయి ఎందుకంటే ఆయనకు ఆమె తప్ప వేరొక సంతానము లేదని వేదవాక్యంలో రాయబడ్డది ఇక పరుగున ఇంటికెళ్ళి చూస్తే ఆ పాప చనిపోయి ఉన్నది తల్లి ఒకవైపు పడిపోయి ఉన్నది చేరి బంధువు వర్గము ఈదు ఆ ప్రక్కనున్న వారందరూ కూడా ఏడుస్తూ అంగళారుస్తూ విలపిస్తూ ఉన్నారు కానీ ఏసు ప్రభువారు ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు ఆ ఇల్లు యావత్తూ కూడా గొల్లుతో కనబడుతున్నట్టు చూశారు ఏసు ఆ ఇంటి యతకు వచ్చి ఆ ఇంటి వారిని ఇలాగడిగాడు స్థలమీయుడి ఏమడిగాడు స్థలమీయుడి అని అడిగాడు అయితే అక్కడ చేరు ఉన్న వారందరూ ఆయనను అపహాస్యం చేశారు ఎందుకనగా ప్రభువారు ఇలాగన్నారు ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పినప్పుడు వారు ఆయనను అపహసించిరి అయితే నాకు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఆ ఇంటి వారు మాత్రము ఏసుక్రీస్తు వారికి తన ఇంటిలో స్థలం ఇచ్చారు ఎప్పుడు ఏసుక్రీస్తు వారికి వారి ఇంటిలో స్థలం ఇచ్చారో క్రీస్తు ప్రభు లోనికి ప్రవేశించి ఆ చిన్నదాన్ని చెయ్యి బట్టి చిన్నదాన్న లెమ్ము అని సెలవివ్వగానే చనిపోయిన చిన్నది చివుక్కన లేచి కూర్చున్నది అలలుయా ఎప్పుడు ఏసు ప్రభువారి ఇంటిలోనికి ప్రవేశించాడో ఏసు ప్రభువారి ఇంటిలోనికి ప్రవేశించిన వెంటనే మరణము అక్కడ కనబడకుండా పారిపోయింది నాకు ప్రియమైనటువంటి దేవుని ప్రజలార ఈ జనము మీ ఇంట ఏ కారణం చేత ఏడుస్తున్నారు ఈరోజు రకరకాలైన కన్నీరు ఆయా కుటుంబాలు నిండుకొని ఉన్నది కానీ ఒకే ఒక కార్యాన్ని మాత్రం నేను తెలియచేస్తున్నాను యేసు క్రీస్తు వారికి మీ ఇంటిలో స్థలం ఇవ్వగలిగితే ఏసుక్రీస్తుకు మీ ఇంట స్థలం ఇవ్వగలిగితే ఆయన మరణమును మృంగివేసి మీ కన్నీటిని నాట్యముగా మార్చగలడు అంతేకాదు ఒక మనుషుడు వలలు కడుక్కుంటూ ఉన్నాడు రాత్రంతా ప్రయాసపడి ఫలితమేమీ లేకుండా వలలు కడుక్కుంటూ ఉన్నటువంటి సమయంలో అయ్యో నేను ఏం చేయాలి ఏ వ్యాపారం చేయాలని అంగలార్చుకుంటూ కన్నీలతో వలలు కడుక్కుంటున్న ఆ మనిషి వద్దకు ఏసుక్రీస్తు వారు సమీపిస్తున్నారు సీమోను నీ ధోనిలో నాకు స్థలం ఇస్తావా అని అడిగాడు సీమోను ధ్వనిలో స్థలం ఇస్తావా అని అడిగినప్పుడు సీమోను వెంటనే ఏసుక్రీస్తు వారికి స్థలం ఇచ్చాడు ఏసుక్రీస్తు ధోనిలోనికి ఎక్కి ప్రసంగించిన తరువాత సీమోను చూచి ఒక మాట అన్నాడు సీమోను నీ ధోనిను లోతుకు నడిపి వల వేయుము అన్నాడు వెంటనే సీమోను అంటాడు కదా ప్రభువా రాత్రంతయ ప్రయాసపడ్డాను అయినా ఒక్క చేపైనా దొరకలేదు ఇప్పుడు నీ మాట చొప్పున వల వేయిచ్చున్నానని వలవేశాడు నాకు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా రాత్రి అంతయు శ్రీమోను తన స్వశక్తి స్వబుద్ధి స్వజ్ఞానం పైన ఆధారపడి వలవేశాడు అయితే ఒక్క చేప కూడా దొరకలేదు ఇప్పుడు అంటాడు కదా మనుషుడు ప్రభువా నీ మాట చొప్పున వల అన్నాడు ఎప్పుడు ఏసు క్రీస్తు యొక్క మాట చొప్పున వల వేయడం ప్రారంభించాడు సీమోని యొక్క ధోనిలో ఎన్నడూ కని వినని చేపలను నింపగలిగాడు హలేలుయా ఒకటే కారణం యాయిరు తన ఇంట స్థలమిచ్చాడు కన్నీటిని నాట్యంగా మార్చాడు సీమోను తన ధోనిలో స్థలమిచ్చాడు కరువుని సమృద్ధిగా మార్చాడు ఈ సీమోను అనబడి పేతురు వారిని తన ఇంటికి ఆహ్వానిస్తూ ఉన్నాడు యేసుక్రీస్తువాని తన ఇంటికి ఆహ్వానించినప్పుడు యేసుక్రీస్తువారు సీమోని ఇంటిలోనికి ప్రవేశిస్తున్నాడు యేసుక్రీస్తు వారు ప్రవేశిస్తున్న ఆ సమయాన్ని మీరు గమనిస్తే ఆ ఇంట తన యొక్క అత్తగారు తీవ్రమైన జ్వరముతో పక్కబట్టి కూర్చోలేని పరిస్థితులు కనబడుతున్నారు అనగా ఏసుక్రీస్తు వారు ఆ ఇంటిలోనికి ప్రవేశించే ముందుగా ఆ ఇంటిలో వ్యాధి రోగము బలహీనత అస్వస్థత కనబడుతూ ఉన్నది అయితే ఏస్తులోనికి ప్రవేశించి ఆమె చెయ్యి ముట్టగాని ఆమె లేచి కూర్చున్నది అంత మాత్రమే కాదండి మత్త యేసు వార్త ఎనిమిదవ అధ్యాయం పద్నాలుగు వచ్చినలో చూచినప్పుడు అంతటా ఆమె లేచి ఆయనకు చేయ సాగాను నాకు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఏసు క్రీస్తు వారు మన జీవితాల్లో తన యొక్క కార్యాన్ని చేయటానికి మన యొద్ ఏమి అడుగుతూ ఉన్నాడు ఒకే ఒక కార్యం అడుగుతున్నాడు స్థలం ఇయుడి స్థలము అంత స్థలము నీవు నీ జీవితంలో నీ కుటుంబంలో ఆయనకి ఇవ్వగలిగితే ఆయన ప్రతి బాష్పాన్ని తుడిచి నీ కన్నీటిని నాట్యముగా మార్చగలడు నిజంగా యాయురు స్థలం ఇచ్చాడు కన్నీటిని నాట్యంగా మార్చాడు శివను స్థలమిచ్చాడు కరువును సమృద్ధిగా మార్చాడు స్థలం స్థలమిచ్చారు వెను వెంటనే రోగాన్ని ఆరోగ్యంగా మార్చాడు ఆమె జక్కయ్య అనేటువంటి ఒక మనుష్యుడు ఏసుని చూడాలనుకున్నాడు ఏసుని చూడాలనుకున్నటువంటి ఈ మనుష్యుడు ఏసుని చూడగోనటువంటి మనుషుడు ఏసుని చూడటానికని ఆశ కలిగిన ఈ మనుషుడు ఎరికో పట్టణంలో ఏసుక్రీస్తు వచ్చున్నాడన్న సంగతి వినగానే ఆ దినమందు తన యొక్క ఉద్యోగానికి సెలవు పెట్టి పరుగున పరుగున వెళ్ళి చూచాడు అయితే జనములు కిక్కిరిసి ఉన్న కారణం చేత జనములు విస్తారము ఉన్న కారణం చేత జక్కయ్య యేసుని చూడలేకపోయాడు కానీ జక్కయ్య ఎందుకు చూడలేకపోయాడంటే వీడు పొట్టివాడు కనుక చూడలేకపోయాడు అయినా పెద్దలు అంటుంటారు కదా పొట్టివానికి పుట్టెడు ఆలోచనలని ఆ పొట్టివాడు పుట్టిడు ఆలోచనలతో చక్కగా ఒక మాస్టర్ ప్లాన్ చేశాడు యేసుక్రీస్తు వారు ఇట్లా వెళ్ళి ఇట్లా వెళ్ళి ఇట్లా రావాలి అని ఆ ప్లాన్ చేసి ఆ మార్గం ప్రకారం ఆ ప్లాన్ ప్రకారం ఒక మేడి చెట్టు మీద ఎక్కి కూర్చున్నాడండి ఆ మేడి చెట్టు ఎక్కి కూర్చున్న తరువాత ఏసుక్రీస్తు వారు సమీపిస్తున్నప్పుడు జక్క యొక్క జీవితంలో గుండెల్లో హృదయంలో ఆనందం పొంగిపోతుంది అయితే ఏసుక్రీస్తు సమీపించగానే జక్క ఎక్కువ దుఃఖం మరలా ప్రారంభమైంది ఎందుకో తెలుసా ప్రియులారా ఏసుక్రీస్తు వారును యేసుక్రీస్తు వారితో ఉన్నటువంటి శిష్యులను ఒకే విధమైనటువంటి వస్త్రధారణ చేసి ఉన్నారు ఒకే విధమైనటువంటి విధముగా కనబడుతూ ఉన్నారు వారిని చూచిన వెంటనే ఈ పదముగ్గురుల ఎవరు క్రీస్తు అని కనిపెట్టలేక చింతించారు అయితే ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తువారు ఆ చెట్టు దగ్గరకు సమీపించి ఆ చెట్టును దాటక మనుపు పైకి చూచి జకయా త్వరగా దిగుము అన్నాడు ఎప్పుడైతే ఏసుక్రీస్తువారు ఈ మాటను పలికాడో వెంటనే జక్కయ్య గుండెలో అవిసిపోయాయి కారణం ఏంటో తెలుసా ఏసయ్య జక్కయ్యను అంతకు పూర్వం చూడలేదు జక్కయ్య ఏసును అంతకుముందు చూడలేదు కానీ జక్కయ్య చెట్టు ఎక్కినట్టు ఎవరికి తెలియదు అయినను చెట్టు ఎక్కి ఉన్నటువంటి జక్కయ్యను తన పేరు పెట్టి పిలవగానే జక్కయ్య గుండెలో భయం పుట్టింది ఈయనకి నా పేరు తెలుసంటే నా బ్రతుకు కూడా తెలుసు అని గ్రహించాడు వెంటనే చెట్టు దిగివచ్చి ఏసయ్యతో తాను చేసిన అతిక్రమములన్నిటిని ఒప్పుకోవడానికి ప్రారంభించాడు అప్పుడే సుప్రభ అన్నాడు జక్కయ్య నేడు నేను నీ ఇంట బస చేయవలసి ఉన్నది ఆహా ఎంత ఆనందం ఈ జక్కయ్య ఏసు ప్రభువారు అలాగ చెప్పిన వెంటనే విస్మరించక సంతోషంతో ఆహ్వానించారు జక్కయ్య ఇంటిలోనికి ప్రవేశిస్తున్న క్రీస్తు వారు ఏమన్నారు తెలుసా జక్కయ్య నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అన్నాడు నాకు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా నీ ఇల్లు ఎలా ఉన్నది నీ కుటుంబ పరిస్థితి ఎలా ఉన్నది నీ ఇంటి వాతావరణం ఎలా ఉన్నది సమస్యలతో ఉన్నదా కన్నీటితో ఉన్నదా కరువుతో ఉన్నదా నాశనముతో ఉన్నదా అయితే ఒకే ఒక కార్యాన్ని మీకు తెలియజేస్తున్నాను ఏ పరిస్థితులో ఉన్నా నీ పరిస్థితిని మార్చగలవాడు యేసు ఆ పరిస్థితులు మార్చుటకు యేసు మన యొద్ధ ఏమడుగుతున్నాడు ఒకే ఒక స్థలం స్థలమీయుడి నిజం యాయుడు స్థలమిచ్చాడు కన్నీటిని నాట్యంగా మార్చాడు సీమను దోణిలో స్థలమిచ్చాడు కరువుని సమృద్ధిగా చేశాడు పేత్ర ఇంటిలో స్థలం ఇచ్చాడు అనారోగ్యాన్ని ఆరోగ్యంగా మార్చాడు జక్క ఇంటిలో స్థలం ఇచ్చాడు ఆయన నాశనాన్ని వైదొలిగించి రక్షణ ఇచ్చాడు నీ ఇంటిలో ఉన్నటువంటి నాశనము కన్నీరు బాష్పాలు తుడిచివేయబడి పరిపూర్ణమైన రక్షణ రక్షణానందం కావాలనుకుంటే ఒక్క నిమిషం తలలో వంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి మీకు వందనములు చెల్లిస్తున్నాం పలుకుబడినటువంటి ఈ మాటలు నీ దాసుల హృదయాలకు దీవినకరంగా మార్చి వారు తమ ఇళ్లలో వారి హృదయంలో మీకు స్థలం ఇచ్చి ఉండగా మీరు ప్రభా ప్రతి పరిస్థితిని మార్చి వారికి అవసరమైనటువంటి సమాధానాన్ని వారికి అవసరమైనటువంటి ఆర్థికాన్ని వారికి అవసరమైనటువంటి ఆరోగ్యాన్ని ఆదేశించి మహిమ ఘనత ప్రభావాలు పూర్తిగా మీరు పొందమని యేసు క్రీస్తు యొక్క మహిమగల నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి